హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు కంద అట్టు చూపిస్తాను. అవునండి, కంద అట్టే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్ బాలింతలకి ఎక్కువగా పెడతారు ఈ కందట్టు, ఎందుకంటే కంద చాలా వేడి. మనకి జలుబు చేసినప్పుడు, నోటికి రుచిగా లేనప్పుడు కూడా కంద ఫ్రై, కంద బచ్చల కూర, ఇంతకుముందు నేను ఒక వీడియోలో చూపించాను కంద బచ్చల కూర. అలాగే కంద అట్టు కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి కానీ మంచిగా నువ్వుల నూనె కానీ వేసుకుని కందట్టు నంచుకుని తింటూ ఉంటే, వర్షం పడుతున్నప్పుడు ఇంకేం అవసరం లేదన్నమాట. జలుబు జలుబుగా అలా ఉన్నప్పుడు కారం కారంగా కందట్టు తింటే చాలా బాగుంటుంది. సో దీనికి ఏంటంటే, ఇట్లా ఒక కంట్రోల్ బియ్యం అంటాం కదా మనం, దొడ్డు బియ్యం ఒక 2 గ్లాసులు తీసుకున్నాను. మీ దగ్గర దొడ్డు బియ్యం లేకపోతే మీ దగ్గర ఉన్న బియ్యం కానీ ఏదైనా, లేకపోతే మీరు బాయిల్డ్ రైస్ కానీ మీరు ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. నేను ఇలా ఒక 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నాను 1 గంట ముందు. అలాగే సన్నగా కొంచెం తరిగిన కంద, బెడిగే మిర్చి, మామూలు మిర్చి. బెడిగే మిర్చి అంటారు కదా మనకి, అది దొరుకుతుంది ఇప్పుడు. ఒకప్పుడు బెంగళూరులోనే దొరికేది, ఇప్పుడు మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా దొరుకుతుంది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, ఈ కంద వేడి కాబట్టి బియ్యంలో కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టుకుంటారు. నేను ఇవాళ అలా పెసరపప్పు నానబెట్టట్లేదు, ఎందుకంటే మాకు కొంచెం పెసరపప్పు అంత పడదన్నమాట. సో బియ్యం పెసరపప్పు నానబెట్టుకుంటారు. ఏం చేయాలంటే, ఫస్ట్ బియ్యాన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం మెత్తదనానికి దగ్గరగా రుబ్బుకోవాలి. రుబ్బుకొని ఈ ముక్కలు మాత్రం కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ముక్కలు. తర్వాత ఈ మిర్చి కూడా కనపడుతూ ఉండాలన్నమాట. ఇది సపరేట్గా, ఇది సపరేట్గా గ్రైండ్ చేసి రెండు కలుపుకొని అట్టు ఎలా వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. సో నేను ఇలాగ బియ్యం రుబ్బుకున్నానండి. ఇగో చూసారా, జిగురు జిగురుగా పిండి పిండిలాగా, ఇగో కొంచెం కొద్దిగా కోర్సుగా, మరీ మెత్తగా దానానికి కొంచెం ముందుగా అన్నమాట. ఈ టైంలో తీసేసేయాలి. ఇక కంద, తర్వాత మిర్చి, ఇలాగ కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం అన్నమాట. సో ఇలా కోర్స్గా గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు రెండు కలిపేసుకుంటాము. రెండు కలిపేసుకుని కొంచెం జీలకర్ర, పసుపు దాంట్లో వేసేసి అట్టులాగా వేసుకుంటాము. మొత్తం పిండి అయ్యాక నేను మళ్ళీ చూపిస్తాను. సో మొత్తం అంతా కొంచెం పసుపును ఉప్పు వేసేసుకున్నాక ఇట్లా వస్తుంది. మరీ బాగా పల్చగా ఉండకూడదు అండి, కొంచెం ముద్దలాగానే ఉండాలి. ఇప్పుడు పెనం బాగా ఎర్రగా కాల్చుకుని మనం ఇది అట్టులాగా చేసేసుకుందాము. సో పెనం కాలిపోయిందండి. పెనం కాలిపోయితే ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పెనం మీద. ఆయిల్ వేసుకుని దీనిలో కొంచెం కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా ఒక గరిట, ఎక్కువ చిన్న చిన్నగా వేసుకుంటారండి, ఇది చిన్నగా వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుంటారన్నమాట అంతే. సో ఇట్లాగా చిన్నగా వేసేసుకుని కొంచెం మీడియం ఫ్లేమ్లో, ఎందుకంటే కాలడానికి ఇది టైం పడుతుంది, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మళ్ళీ ఆయిల్ కూడా దీనికి బాగా ఎక్కువ పడుతుందండి. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే, పైన సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు కూడా ఇలా పైన అద్దుకుంటారన్నమాట. ఇవాళ నేను అది అలా ఏమి అద్దట్లేదు. సో ఇది చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దాన్ని కాల్చుకోవాలి. పెనం మాత్రం బాగా కాలాలి. దీనికి మన ట్రెడిషనల్ పెనం అయితేనే బాగుంటుంది, నాన్ స్టిక్ పెనం కంటే కూడా. ఈ దీనికి పచ్చిమిరపకాయలు వాడరు జనరల్గా, మీ ఇష్టం, అది మీరు వాడుకుంటారంటే అది ఆప్షనల్. ఎక్కువగా దీనికి ఎర్రకారం కూడా వేయకూడదండి, ఎర్రకారం వేస్తే అట్టు గట్టిగా ఉంటుందన్నమాట. సో ఓన్లీ ఎండుమిరపకాయలు, కావాల్సినంత స్పైసీలు కోర్స్గా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. సో ఇప్పుడు ఒక సైడ్ ఇలా కాలిపోయింది, రెండో సైడ్ ఇలాగా ఒత్తుకుంటూ, రెండో సైడ్ వచ్చినప్పుడు మాత్రం ఇలా ఒత్తుకుంటూ కాల్చాలి. మనకి బాలింతలకి నూనె నెయ్యి ఎక్కువ పెట్టాలంటారు, అప్పుడు దీనికి అసలు కందట్టుకి చాలా ఆయిల్ పడుతుంది అనమాట. మన వాళ్ళు ఆయిల్ అలా తిన్నారు కాబట్టి వాళ్ళ ఎముకలు అవి గట్టిగా ఉన్నాయి. అప్పటి రోజుల్లో ఆయిల్ మాత్రం మానేయకండి, బాగా ఎక్కువ తినకండి, కాకపోతే లిమిటెడ్గా మాత్రం తింటూనే ఉండాలి. సో పూర్తిగా మానేయడం అన్నది ఇది కాదు. సో ఇది బాగా ఇలాగా పచ్చి వాసన పోయేంతవరకు కావాలి. చూసారా చక్కగా ఎంత బాగా ఎండుమిర్చి అదంతా బాగా కనిపిస్తుందో. ఇప్పుడు ఒకసారి హైలో పెట్టుకోవాలి, కొంచెం హైలో పెట్టుకుని బ్రౌన్ కలర్లో కాల్చుకోవాలన్నమాట. ఇది కొంచెం కాలడానికి టైం పడుతుంది కంద కదా కొంచెము. సో పెనం మాత్రం బాగా కాల్చుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. దీనికి ఎండుమిర్చియే బాగుంటాయి, పచ్చిమిర్చి ఏం వేసుకోకూడదు. ఇంగువ, ఇంగువ వద్దు అనుకున్న వాళ్ళు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేస్తే అంత టేస్ట్ బాగుండదండి. పైకి మాత్రమే ఇలాగ మన కోర్సుగా కనపడినట్టే వెల్లుల్లిపాయలు కూడా కనపడి పైన ఇలా అద్దుకోండి పచ్చిగా ఉన్నప్పుడు, అలా కూడా బాగుంటుంది అన్నమాట. అసలు ఆ వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేగి ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది.
అయితే ఇది అన్నం తినేటప్పుడు జస్ట్ ప్లేట్లన్నీ పెట్టుకున్నాక ఇది కాల్చుకోవాలి. వేడిగానే బాగుంటుంది, ఏమాత్రం చల్లారిపోతే అస్సలు దీని టేస్ట్ మీకు ఉండనే ఉండదు. సో మీరు కూడా ఇదిగో చూసారా మన టేస్టీ టేస్టీ కలర్ఫుల్ కందట్టు. అసలు ఎంత ఒక్క అట్టు తిన్నారంటే చాలండి, రైస్ తోటి చాలా బాగా ఉంటుందన్నమాట, ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. సో మీరు ఇలాగే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.